పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాలు కాదా వయసు లేకునే రకం ఉంటుంది. ఇంటి మాట్లాడుతుంది సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు, అది చాలా క్లియర్ చెప్తాను, ఇలా తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. సో ఇది ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన స్పందిస్తూ సంఘటన ఏమిటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వారిని ఎలా ఆదుకోవాలా అనేది మాత్రమే ఇప్పుడు మా జేమ్ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు సంబంధించి ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు, తీవ్రంగా గాయాల పాలైన వారికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక మృతుల కుటుంబాలకు ఎంత ఇస్తారనేది కాసేపట్లోనే పూర్తిగా చెప్తారని, అయితే వారికి పూర్తిగా నయమయ్యేంత వరకు కూడా అన్ని రకాలుగాను ఆదుకుంటామని, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని ఆదుకుంటారని తెలియజేస్తున్నారు. ఇంతకుముందు గుమ్మడి సంధ్యారాణి కూడా మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. సో ప్రస్తుతం స్వల్ప గాయాలైన వారితో పాటు కాస్త ఎక్కువ కాలిన శాతం ఎక్కువగా ఉన్న వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నారని, పిల్లలు కూడా బాగున్నారని, మళ్ళీ తిరిగి పనిలోకి వెళ్ళిపోతానన్నంత ధైర్యంతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నారని ఉన్నారు. సో మిగిలిన వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి, వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్తున్నారు. సో చూద్దాం మరి కాసేపట్లో ఇంకా పూర్తి సమాచారం వస్తుంది. అంటే కుటుంబాలు ఎవరైతే మనుషుల్ని కోల్పోయారు వారికి ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారనేది చూడాలి. మృతుల కుటుంబాలకు పూర్తి ఎక్స్గ్రేషియా ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత రావాలి. గాయాల పాలైన వారికి మాత్రం ఒక స్పష్టత అయితే వస్తుంది, స్వల్ప గాయాల పాలైన వారు 25 లక్షలు, తీవ్రంగా గాయాల పాలైన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తున్న సమాధానంగా మనం చూడొచ్చు. వ్యవస్థలన్నీ నాశనం చేశారని, వాటిని వన్ బై వన్ సరి చేసుకుంటూ వస్తున్నామని, కానీ ఈలోపే ఆ ప్రమాదం జరగడం చాలా బాధాకరం అంటూనే ప్రతిపక్షాల ఆరోపణలపై మాట్లాడుతూ శవాల దగ్గర పైసలు ఏరుకునేటట్టుగా ఇప్పుడు వారు మాట్లాడుతున్నారని, సంఘటన ఏమిటి, ఎక్కడ జరిగింది, ఎంత మేరకు నష్టపోయాం, వారి ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడడం మానేసి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతగాంతనం. నేను వచ్చి 60 రోజులు అయింది, చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది, దానివల్ల జరుగుతుంది, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాలు కాదా వయసు లేకపోయిన రకం ఉంటుంది, ఇంటి మాట్లాడుతుంది సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు, అది చాలా క్లియర్గా చెప్తాను, ఇలా తప్పుడు పనులు చేయండి. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతగాంతనం. మీరే బాధ్యత, నేను వచ్చి 60 రోజులు అయింది, చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది, దానివల్ల జరుగుతుంది, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాలు కాదా వయసు లేకునే రకం ఉంటుంది, ఇంటి మాట్లాడుతుంది సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు, అది చాలా క్లియర్గా చెప్తాను, ఇలా తప్పుడు పనులు.